हाय फ्रेंड्स, वॉइस ऑफ द पीपल प्रेक्षकुलंदरिकी स्वागतम। फ्रेंड्स, इवाळ नेनु तेलंगाण राष्ट्र राजधानी हैदराबाद महानगरंलो चाला मंदी डब्बुलुन्न वाळ्ळु उंडे एरियागा चेप्पुकोने बंजारा हिल्स जूबली हिल्स प्रांतंलो उन्नारु। आ बड़ा बड़ा बंगलाल वेनक उन्नटुवंटि बस्तीलो उन्नारु। ई बस्तीलो उन्न वाळ्ळे आ बड़ा बड़ा बिल्डिंगुल्लोकि वेल्लि पొద్దు లేచి నుంచి వాకే ఊర్చే దగ్గర నుంచి వాళ్ళ పిల్లలకి పాలు పట్టి ఇంటికొచ్చే వరకు రకరకాల పనులు చేసే గృహకార్మికులతో ఉన్నాను। అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఈ మహిళల కష్టాలు ఏంటి, ఈ శ్రామిక మహిళల సమస్యలు ఏంటి, వాళ్ళు కోరుకుంటున్నది ఏంటి, వాళ్ళ జీవితం ఏంటో వాళ్ళతోనే ప్రత్యక్షంగా మాట్లాడదామని ఇవాళ ఒక కార్మికురాలి ఇంట్లో వీళ్ళందరితో నేను కూర్చున్నాను। ఒక గృహ కార్మికురాలి ఇంట్లో కూర్చున్నాను। ఈ చుట్టుపక్కల బస్తీలో కూడా అందరూ ఈ కార్మికులు ఉంటారు। ఇవాళ ఈ కార్మికులందరూ కూడా తెలంగాణ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్లో పంచాస్తున్నారు, సభ్యులుగా ఉన్నారు। వాళ్ళందరితో ఇవాళ మాట్లాడి వాళ్ళ బాధలు ఏంటో మీకు ప్రత్యక్షంగా వినిపించే ప్రయత్నం చేస్తాను। మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను। వాయిస్ ఆఫ్ ద పీపుల్ తరపున ముందుగా స్వాగతం అమ్మా। నమస్కారం మేడం। ఇక్కడ మీ ఏరియాలో ఎంతమంది గృహ కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు? ఈ అసలు ఈ ఏరియా పేరేంటి? ఈ ప్రేమ్ నగర్ ఏరియాలోనే గృహ కార్మికులు ఒక 50-60 మంది, 70 మంది దాకా ఉంటారు మేడం। కాకపోతే ఇక్కడ ఉన్నోళ్ళు చేస్తారు, ఈ పనుల కోసం బతకనికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు। ఏం లేనోళ్ళు, ఇల్లు వాళ్ళు ఏం లేకుండా ఇక్కడ కిరాయిలు కట్టుకుంటా కష్టపడేటోళ్ళు కూడా 60-70 మంది దాకా ఉన్నారు మేడం। ఏమేం పనులు అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, మీరు డొమెస్టిక్ వర్కర్స్ గా ఇట్లా వెళ్తున్నప్పుడు పనులకు వెళ్తున్నప్పుడు ఏ పనులు ప్రధానంగా చేస్తుంటారు? ఇళ్లలో పని అంటే డొమెస్టిక్ వర్కర్స్ అంటే అంట్లు తోమడం, ఇల్లు ఊడ్చి తూడవడం, వాళ్ళ బట్టలు పిండడం, వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళేమో జాబ్లో పోతారు, మేమేమో వాళ్ళ డబ్బులు కావాలి కదా మేడం, కష్టపడాలంటే వాళ్ళ పిల్లల్ని చూడాలా, వాళ్ళు తినిపించాలా, వాళ్ళు మోషన్ చేస్తే అడగాల, అన్నీ చేయాలి, వాళ్ళ బట్టలు మార్చాలా, వాళ్ళకి ఎవరైనా ఏజ్ అయిపోయిన అమ్మ నాన్న ఉంటే వాళ్ళకి క్లీన్ చేయడము, వాళ్ళకి టాబ్లెట్స్ ఇవ్వడం, వాళ్ళకి టైంకు తిండి పెట్టడం, అట్లాంటివి చేస్తాము। వాళ్ళు తిన్న గిన్నెలు తోముతాం, బట్టలు పెడతాం, బెడ్షీట్లు పెడతాం, అన్ని ఏ టు జెడ్ చేస్తాం మేడం। ఎంత అంటే మీరు ఒక్కొక్క పనికి మీకు వేతనం జీతంగా ఇస్తారా, లేకపోతే అన్ని పనులకి కలిసి మీకు జీతంగా ఇస్తుంటారు? ఒక్కొక్క పని చేసేటప్పుడు ఒక్కొక్కటి ఇస్తారు। ఒక్క ఆమెనే నాకు కావాలా కష్టం ఉంది ఇవన్నీ నేనే చేస్తాం మేడం అనుకుంటే అట్లా మాట్లాడుకొని కూడా చేస్తారు, కాకపోతే జీతాలు తక్కువే, ఎక్కువ ఇయ్యరు। ఎంత అంటే మీకు మినిమం ఎంత వస్తుంది, తక్కువ తక్కువ ఎంత జీతం వస్తుంది? ఇక మినిమం అంటే ఒక పూట రెండు పూటలు బాసంత దోమలంటే 1000 రూపాయలు, 1500, 2000 నుంచి 1000 రూపాయల నుంచి మేడం, 1000 రూపాయల నుంచి ఒక గిన్నెలు తోముతాయి। ఇక అన్ని చేస్తే 5000-6000 మొత్తం, ఇక ఇంటి చాకిరి అంతా చేస్తే కానీ ఇంక అంతకు మించి ఎక్కువ మళ్ళీ 2 పూటలు పోవాలి, ఎంత మంది అన్న ఉండండి చుట్టాలు రాని, అది ఎక్స్ట్రా కూడా ఇయ్యారు, కొంతమంది ఇస్తారు కొంతమంది ఇయ్యారు, కొంతమంది ఆలోచిస్తారు కొంతమంది ఆలోచించారు, అట్లా కొంతమంది తినొచ్చి రాలేదా అని కొంతమంది టిఫిన్ ఇస్తారు, చాయ్ ఇస్తారు, కొందరు అయితే ఇంకా డబ్బులు ఇస్తున్నాం కదా ఏమి చేసుకొని వెళ్ళిపోవాలంటారు, కొంతమంది అక్కడనే ఉంచుకునేటోళ్ళు ఉన్నారు, ఎందుకంటే మేమే ఇస్తాము, నెలకు 10000 లెక్కిస్తాం, మీకు బట్టలు ఇస్తాం, భోజనం పెడతాం, ఇంటికి డబ్బులు పంపిస్తాం, మొత్తం ఇక్కడే ఉండి చేయాలని ఉంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అట్లా। మీరు చెప్పండి, ఇప్పుడు తను చెప్తుంది ఒక్కొక్క పనికి ఒక జీతం ఇస్తారు, అంత కలిపి ఇంత వస్తుంది అనేటువంటి, ఏ పనైనా వంటైనా అంట్లైనా బట్టలైనా, ఇప్పుడు అక్కడ మీరు తీసుకుంటున్న పైసలు ఏవైతే ఉన్నాయో అవి మీకు సరిపోతున్నాయి అనిపిస్తుందా, ఇంకొంచెం మాకు ఎక్కువ వస్తే బాగుంటుంది మా కష్టానికి అనిపిస్తుందా? నేను వంట పని చేస్తాను, నేను 2 ఇళ్ళలో వంట చేస్తాను, మార్నింగ్ వెళ్తాను అక్కడ ఒక్క అమ్మ ఉంటుంది, ఆమెకు అన్ని విధాలు చేయాలి, ఆమె స్కూల్లో ప్రిన్సిపాల్ గారు అన్ని సారీ సహా కట్టి అన్ని వంట చేసి బాక్స్లు పెట్టి అన్ని బ్యాగ్లు పెట్టి రావాలి, అదొకటి ఇంకొకరు వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ఇచ్చేస్తాను, కానీ మాకు సరిపోయిన జీతం మాకు నిద్రపోతుంది, నాకు అదే ఉంది, అతను అడిగితే ఇంతకంటే ఇంక ఎక్కువ ఇవ్వాలా అన్న ఒక అదే ఉంటుంది, కానీ వాళ్ళు ఇచ్చేది మాత్రం మాకు సరిపోతుంది, వాళ్ళు ఇచ్చేది 4000 మాత్రమే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయాలి, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ స్నాక్స్ అన్ని తిండిలో ఏ రూపంలో ఇప్పుడు మీరు పొద్దున్న వెళ్ళి వాళ్ళ ఇంట్లో వంట చేస్తుంటారు కదా, మరి మీ ఇంట్లో ఎంత పొద్దున్న లేచి మీరు ఇంట్లో వాళ్ళకన్నా సరే? నేను మార్నింగ్ 5:30 లేస్తాను, 5:30 లేచి 1 అవర్లో ఇంట్లో అన్ని రోజు చేసి మాకు వాటర్ వస్తాయి, 3 o'clock వాటర్ మూడింటికి వచ్చేసి 4, 3 నుంచి 5 వరకు వాటర్ వస్తాయి, 5 నుంచి మళ్ళీ కుకింగ్ పని ఇవన్నీ ఇంట్లో పనులు అన్నీ చేసేసుకొని 6:30 4 to 7 ఇంట్లో నుంచి వెళ్తాను।
మీరు చెప్పండి, ఎన్ని రోజులుగా మీరు ఇంటి పని చేస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు అసలు? మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? 20 ఏళ్ళ అయినా ఎందుకు వచ్చారు ఆ ఊరు నుంచి? మీరు ఊరు నుంచి వచ్చారు? బాగా అప్పులు అయింది మాకు. అప్పులు అయితే మేము నచ్చినాం. ఇప్పుడు కూడా మా ఆయన పంచవాత ఇక్కడికి వచ్చిన ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు చేసినాం. ఇంకా అప్పులలో ఇంకా అప్పులలో ఇళ్ళ పని కూడా పోయింది. ఎప్పుడు ఎప్పుడు పోయింది పని? ఇంటి పని ఎప్పుడు? మా ఆయన పంచవాత చారు ఆయనను పట్టుకుని తిరుగుతూ ఆ పనులు అదేమన్నా కొంచెం సాయం చేయించమా. ఇప్పుడు ఎంత పనికి పోలేక అంటే ఇప్పుడు తనకి అట్లా బాగాలేదు కాబట్టి వెళ్ళలేకపోతున్నావా? మా ఆయన మంచాల పడుతుంది. మేము హైదరాబాద్కి వచ్చి 30 ఏళ్ళు అవుతున్నాం. 30 ఏళ్ళ నుంచి నాకు కూడా భర్త లేదు, ముగ్గురు పిల్లలు. ఆ ముగ్గురు పిల్లలు ప్రైవేట్లో చదివించడానికి ఒకరి ఇంట్లో నేను స్కూల్ పని చేసి 3 ఇళ్ళు చేస్తే ముగ్గురు చదివించి ఇప్పటి వరకు డిగ్రీ చేసిండు. కానీ ఇల్లు లేదు, మాకు ఇల్లు లేదు. ఇల్లు గురించి ఎన్నో మాటలు అప్లై ఇచ్చినాం. కలెక్టర్ అమ్మ దగ్గరికి పోయి కూడా అప్లై ఇచ్చినాము. ఇప్పటి వరకు మాకు రెస్పాన్స్ ఏం లేదు. మా లేని వాళ్ళకి ఎవరు సాయం చేస్తలేరు మేడం. మాకు మాకు తిండి లేక ఇప్పుడు కరోనా వచ్చి కూడా మేము ఇండ్లలో ఉండి కూడా ఏం తింటానో దొడ్డు బియ్యం అడకొచ్చుకొని తిన్నా కూడా మాకు ఎవరు సాయం చేస్తలేరు. మాకు ఎట్లాంటి ఏ గవర్నమెంట్ కూడా మాకు సాయం ఇస్తలేడు. నేను పింఛన్ అయితే వస్తుంది మేడం నాకు 2 రోజులు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎన్ని నెలలో పని చేస్తారు? మీకు ఎట్లా ఉంది పని చేస్తుంటారు? నేను 30 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నానమ్మ. హైదరాబాద్లోనే ఉంటే హైదరాబాద్లోనే వెళ్ళినాను. 20 సంవత్సరాల నుంచి ఇంట్లో పని చేస్తానమ్మ. నాకు ముగ్గురు పిల్లలు, మా ఆయన ఆటో నడిపిస్తారు. నాకు చాలా ఇబ్బంది ఉంటుంది. పిల్లలు గవర్నమెంట్ తీసుకుని డబ్బులు దొరుకుతుంది అప్లై చేస్తాం కానీ రాలేదమ్మా. రేషన్ కార్డు కూడా అప్లై చేస్తాం. మరి ఇక్కడ చాలా మంది వాళ్ళు కొద్దిమంది ఇప్పుడిప్పుడే పనులు పూర్తి చేసుకుని ఇళ్లలో పనులు పూర్తి చేసుకుని వచ్చి ఈ మీటింగ్ లో కూర్చొని జాయిన్ అవుతున్నారు మనతో మాట్లాడడానికి. ఇప్పుడే తను కూడా వచ్చి కూర్చుంది. వచ్చి కూడా 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయితే మౌనవాసం మాకు సమస్య ఉంటుంది. చెప్పాలంటే మేము చేసుకునేది కూడా బాధ. ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా ఎవరింట్లో కన్నా పోతే కూడా ఏందమ్మా ఇవాడు ఎప్పుడు ఇదే ఉంటుంది అని అంటున్నారు. మాకు మస్తు బాధ మస్తు కోసం ఎవడు వచ్చి కూడా ఆదర్శం లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ కష్టాలు మాకే ఉండగా ఎవరన్నా ఎక్కడ వాళ్ళకు ఉండాలని కూడా మేము మస్తు బాధపడుతున్నాం సార్. ఇప్పుడు కూడా రానికే కూడా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పర్మిషన్ తీసుకొని వచ్చి రావాలి సార్. ఇక్కడికి ఏమన్నా ఉందంటే కూడా చాలా బాధ ఉన్నాయి సార్. మాయాసుంటల బాధలు ఇంకో ఎక్కడ వాళ్ళకు కూడా రావద్దు కూడా. మేము ఒప్పుట తింటున్నామా ఉంటున్నామా భగవంతుని కెరక. ఎందుకంటే సార్ కష్టాలు ఏమన్నా ఒకరింటికి అప్పాడు కనుక పోయినా కూడా అయ్యో ఏమో కష్టమే చేస్తుంది ఏందమ్మా అని ఎట్లా ఉంటుంది సార్ మాకు. కానీ వాళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా ఇస్తలేరు సార్. ఇప్పుడు చాలా బాధలు ఉన్నాయి సార్ మాకు. ఎన్ని ఇళ్ళు చేస్తుంటావు అమ్మ? అప్పుడు ఫస్ట్ 4-8 ఇళ్ళు చేసేదాన్ని అమ్మా. ఇప్పుడు ఎందుకంటే హోటల్ దొరికింది కాబట్టి 6 ఏళ్ళు అయిందమ్మ హోటల్లో చేస్తున్నా. 2 ఇళ్ళు చేసుకొని డిక్లేర్గా 2 ఇళ్ళు చేసుకొని 11 గంటల పోతే 7-7:30 అవుతుందమ్మా ఇంటికి వచ్చేవారికి. మస్తు వనవాసాలు పడ్డాము, చాలా కష్టాలు పడ్డాము. మేము కాలు వలగొట్టుకొని చేతులు మస్తు ఈ బాధలు ఎవరికి రావద్దు కూడా మా బాధ సమ్మా. ఇప్పటికైతే కూడా ఓదార్చది ఇంకా లేదు మాది. చాలా కష్టాలు ఉన్నాయి మా మాకు మేడం. ఎవరైనా ముందుకొచ్చి ఇది చేస్తారని కూడా లేదు మేడం. చాలా బాధలు ఉన్నాయి మాకు, చాలా చాలా బాధలు ఉన్నాయి. సరే మేడం, ఇంత బాధలు పడి కూడా మేము పిల్లలు చదివించుకుంటున్నామంటే ఇప్పటికి పెద్దోనికి ఫీజు కట్టక 10 రోజులు వింటున్నారు మేడం. చాలా బాధ పడుతున్నాను. చేస్తారని వస్తారని మా ఆయనకు బాగాలేదు. నడుము నొప్పి ఒకప్పుడు కింద పడ్డా డాబా మీద నుంచి మస్తు బాధలు ఉన్నాయి మేడం. మేము చెప్పాలంటే ఎవరికి చెప్పాలి? ఎవరైనా ఎవరితోనికన్నా పోయినా కూడా అప్పు అని అడిగినా కూడా దీనికి ఏమైంది బాగానే ఉంది కిందకి మీద కన్నట్లకి అడ్డం. కానీ మా బాధలు చాలా ఉన్నాయి మేడం, చాలా ఉన్నాయి మేడం. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు రకరకాల సమస్యలు. కొంతమంది చేయలేక మానేశారు, రకరకాల కొంతమంది రకలకు బాగాలేక మానేశారు. చేసే సరిపోక వేరే వేరే పనులు కూడా చేసుకుంటున్నారు. మీ అనుభవం ఏంటి? మీరు ఎన్ని నెలల్లో పనిచేస్తున్నారు? మీకు వచ్చే జీతం ఎంత? మీరు మా నాకు పర్లేదు ఈ జీతం సరిపోతుంది అనిపిస్తుందా? మీకు 3 నెలలైంది మేడం. ఇల్లు కట్టుకున్నాం, ఒక ఆమె పెట్టించింది 2500 పని. ఇప్పుడు ఆమె నన్ను తీయాలనుకుంటుంది. ఎందుకు? నాకు పైన ప్రాబ్లం ఉంది ఒక ఇంట్లో, ఆ ఇంట్లో నాకు ప్రాబ్లం ఉంది నేను మానేయని ఒక ఆమె అన్నది. మేడం వాళ్ళకి ఇష్టం లేదు తీయని, అదే అవుతుంది ఇప్పుడు గొడవ. ఇంకా నాకు ఇంట్లో నాకు లేదు, మా ఆయన లేదు. మా ఇద్దరు పిల్లలు పెట్టుకొని నేను 7 పని చేసుకొని బతుకుతున్నాను. 4000 కిరాయి, 3000 పెట్టి నేను ఖర్చు ఎంత పెట్టుకొని తినాలే ఒక్కదాని ఇల్లు పెట్టుకొని బతుకుతాను. పెన్షన్ వస్తుందా? మరి పెన్షన్ వస్తుంది. ఏంటి అంటే ఇప్పుడు మీరు అట్లా ఇబ్బంది పడే ఎప్పుడన్నా ఇళ్లలో నుంచి మీకు పనులు వాళ్ళు తీసేశారనుకోండి,
వాళ్ళ కోపం వచ్చినా మనం వెళ్ళిపోవాల్సిందే, మన కోపం వచ్చినా మనం వెళ్ళిపోవాల్సిందే కదా. మరి అట్లా కోపంతోనో ఇంకో దానితో ఇట్లా పని పోతే వెంటనే వేరే ఇళ్లలో పని దొరికే అవకాశం లేదు. లేదమ్మా అసలు ఇప్పుడు చాలా మంది మాకు పని వాళ్ళు కావాలి అంటే ఇంట్లో పనికి మనుషులు కావాలి లేకపోతే ఇంకో దానికి కావాలి అని అడుగుతుండరు కదా. ఎందుకు పని దొరకట్లేదు అంటే మనుషులను చూసి పెట్టుకుంటున్నారు అంటే ఎట్లా ఇప్పుడు తక్కువగా చేస్తారు కొంతమంది ఎక్కువగా చేస్తారు తక్కువ దొరికే వాళ్ళని తీసుకుంటారు తీసుకుంటున్నారు. ఇప్పుడు 500 చేసిన వాళ్ళు 600 చేస్తారు, 600 చేసిన వాళ్ళు 400 చేసిన వాళ్ళు పనులు అట్లాంటప్పుడు మనం ఏం చేయలేము కదమ్మా. మేము దొబ్బుకొని చేయలేము కదా, వాళ్ళు పెట్టుకుంటారు ఇష్టం ఉన్నారు. మేము ఎక్కువ మాట్లాడితే ఆమె తక్కువకు వస్తుంది, ఆమె తీసుకుంటున్నారు అట్లా జీతం బట్టి. పని ఎక్కువ ఉండదు, పైసలు తక్కువ. ఇప్పుడు నన్ను 7,000 4,500 కిరాయి కట్టుకుని ఉన్నాయి, 2,000 పెట్టుకుని పిల్లల్ని పెట్టుకుని ఉంటున్నాయి. మీరు ఇప్పుడు చాలా సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, 20 నుంచి చేస్తున్నారు కదా. ఇప్పుడు వేరే వేరే కంపెనీలలో పనిచేస్తేనేమో నెలకి సంవత్సరానికి ఒకసారి జీతాలు పెంచుకుంటారు కదా కంపెనీలలో ఆఫీసులలో. మరి మీరు పనిచేసే చోట సంవత్సరం కోసారి మీకు ఏమైనా జీతాలు పెరుగుతుంటాయా? ఎంతమంది దొరుకుతారో మాకు చేసే మనుషులు దొరుకుతారు, ఎందుకంటే తిండి లేదు. ఆయన చేసినా మాకు తిండి వెళ్తుంది చేస్తుంది మేడం. మేము మీరు మీరు రాకపోయినా పర్వాలేదు, మేము వేరే టైంలో 5,000 రూపాయలు ఇచ్చేకాడ 500 ఇచ్చి మాట్లాడుకున్నాం. నువ్వు వద్దంటే మేము ఊపవలసింది అంతే. మేము పోయి వాళ్ళతో కొట్లాట పెట్టుకోలేము కదా మేడం. అట్లా అని మాకు బువ్వకు కూడా ఇబ్బంది అవుతుంది, మాకు ఇల్లు కూడా దొరుకుతలేదు. ఇప్పుడు కరోనా వచ్చిన కాలం నుంచి వెళ్ళి ఇండ్లలోనే పడి సత్తానా, మాకు దొడ్డు బియ్యం తింటారని కారం వేసుకొని తింటాం. అంతవరకే గానీ మాకు ఏ న్యాయం చేస్తలేరు, ఎవ్వరు ఎవ్వరితో అయితలేదు. ఇప్పుడు కరోనా గురించి చెప్తున్నారు కదా, కరోనా తర్వాత ఎంత మందికి అట్లా అంటే ఒక 100 మంది పని చేసే చోట ఎంత మందికి పనులు పోయినాయి కరోనా తర్వాత? చేస్తే ఎవ్వరు పెట్టుకోరు మేడం వాళ్ళు కొంచెం సిక్కుగా ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వాలి పెట్లా అంటే మంచిగా కనిపించాలి, చేయడానికి యాక్టివ్ ఉండాలి. ఎట్లా మీకు అంటే ఉద్యోగాలు మళ్ళీ దొరకకపోవడానికి కారణాలు ఏంటి, ఏ సమస్యలు వస్తున్నాయి పెట్టిన చోట జనాలు చెప్తున్నారు? హైదరాబాద్ ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి తీసేశారు మేడం. తీసేసిన తర్వాత మళ్ళా అక్కడికి వెళ్తే పెట్టుకోరు, వేరే వాళ్ళు వచ్చేస్తారు. ఇంకోటి వేరేది ఎక్కడన్నా వెతకాలంటే వాళ్ళు ఏం చూస్తారంటే మంచి మంచి యాక్టివ్ ఉండాల, ఏజ్ 35 ఇయర్స్ ఉండాల, చేసేటట్టు ఉండాల. లేదు తను ఎక్కువ శాలరీ అడిగినా కూడా వాళ్ళు ఏం పెట్టుకోరు, కొంచెం ఇట్లా ఏదన్నా సిక్కుగా ఉన్నా కూడా పెట్టుకోరు. చాలా రూల్స్ పాటిస్తారు ఇళ్లలో కూడా. నాకు 3 పిల్లలు మేడం, నా భర్త చనిపోయి 5 ఇయర్స్ అయిపోయింది. నేను 2-3 ఇళ్లలో చేస్తాను, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తుంది. ఏమి ఇస్తారు మేడం? 10,000 రూపాయలు ఇస్తారు. అవి ఏమి సరిపోతాయి చెప్పండి. ఎన్ని పనులు చేస్తే? 3 పనులు చేస్తే వస్తుంది. 3 పనులు ఎన్ని గంటలు పని చేస్తారు? 9 అవర్స్ అవుతుంది. 8:30 to 5:30 అవుతుంది, 6 అవుతుంది. వాళ్ళు ఉండు అంటే కూడా ఉండాలి మాది అక్కడ. 1 అవర్ ఉండు, 2 అవర్స్ ఉండు, వాళ్ళ ఇష్టం. ఇంకా లేదు మేము చెయ్యము అని ఏమి ఇయ్యరు, కొంచెం అన్నం పెడతారు అంతే. డబ్బులు మాకు మేడం మాకు ఇంత మంది ఉన్నారు కానీ ఎవరు మాకు హెల్ప్ చేసలేదు. డబల్ బెడ్రూమ్ కు అప్లై చేసినాం, అది రాదు. ఒక్కో నెల పెన్షన్ కూడా రాదు. మరి మా పిల్లలకు మేము ఎట్లా చదివించుకోవాలి? ఇంత మాకు ఈ కేసీఆర్ ఉన్నారు, గద్వాల్ విజయలక్ష్మి ఉన్నది, మోదీ ఉన్నారు, మాకేం హెల్ప్ అయిపోయింది? రేషన్ బియ్యం ఇస్తారు, 2-3 రోజులు సన్న బియ్యం ఇస్తారు, ఆ తర్వాత ఏమి ఇయ్యరు. అక్కడికి వెళ్తే దొడ్డు బియ్యం ఇస్తారు, రాళ్ళు రాళ్ళు. ఆ అమౌంట్ కొని తింటాం మేము చెప్పండి. మా అందరిది మా బస్తీలో చాలా చాలా మంది భర్తలు చనిపోయిన ఉన్నారు. ఎంత మంది ఉన్నా మాకు ఎలాంటి హెల్ప్ లేదు. మా పిల్లల్ని మేము ఎట్లా చదివించుకుంటున్నామో మాకు తెలుసు. స్కాలర్షిప్లు కావాలి మా పిల్లలకు, మాకు చాలా హెల్ప్ కావాలి మా బస్తీలకు. చాలా మంది భర్తలు చనిపోయిన ఉన్నారు, భర్తలు ఉన్నా కూడా మాకేం సుఖం లేదు ఎవరితో. వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. ప్రతి ఇంట్లో ప్రేమ్ నగర్ లో ప్రతి ఇంట్లో ఒక ఇష్యూ ఉండే ఉంది.
నా పేరు రాజేశ్వరి మేడం మా నాన్న చచ్చిపోయి 20 సంవత్సరాలు నేను హైదరాబాద్ వచ్చి 20 సంవత్సరాలు అయ్యింది మొన్న 4 నెలల కింద మా అమ్మ చచ్చిపోయింది ఇలా అందరికి తెలుసు నాకు భర్త లేదు నాకు అమ్మ నాన్న లేరు నాకు పిల్లలు లేరు సార్ మేడం నేను అనాథగా ఉన్నాను నాకు ఏలాంటి సాయం లేదు ఇక్కడ రేషన్ లేదు పింఛన్ లేదు నాకు ఏది లేదు మేడం ఊరు పెన్షన్ అప్లై చేశారు అదిలో చేసినా గాని రాలేదు మేడం మొన్న నేను పిల్లలు ఏం లేదు ఊర్లో ఇల్లు జాగా ఏం లేదు మేడం ఇక్కడ కిరాయిలు బతకడం మన మామ చచ్చిపోతే ఈ బస్సీలు సాయం చేస్తేనే మా అమ్మని మేము అని చేసినాం అంతకు మించి 2 సంవత్సరాల నుంచి మాకు పని లేదు ఏం లేదు అప్పులు తెచ్చుకోవడం ఏమన్నా 10 రూపాయలు 5 రూపాయలు 100 రూపాయలు చేసుకొని తినడం లేదంటే ఉపాసం ఉండడం ఎంత మించి ఇంకా మాకు ఎలాంటి సాయం లేదు మేడం ఇక్కడ అడుగుతారు 5000 చేయి 4000 చేయి పొద్దున 6 గంటలకు 9 గంటలకు రావాలి సాయంత్రం 8 గంటలకు 9 గంటలకు పోవాలంటు పోతున్నా అడుగుతున్నా వస్తాను మేడం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏ పని లేదు ఖాళీగా ఇంట్లో ఉంటున్నా ఏం లేదు ఇప్పుడు చాలా చోట్ల అడిగిన అక్కడ ఇప్పుడు 4500 రెంట్ కరెంట్ బిల్లు అన్ని కలిపి అక్కడ నల్లంటే ఏ పని లేదు ఏం లేదు 4000 కిరాయి చూడట్లే పని లేక అందరిని అడుగుతూ అడుగుతూనే వస్తూనే ఉన్నాం మేడం ప్రజెంట్ ఏం లేదు నాకు ఎవరు లేదు వెనక ముందు ఇంకా అందరికి ఎరికే గల్లీలలోకి అందరికి మేడలకి ఇంకా ఎరికే మొత్తం వీళ్ళకి నాకంటే ఎవరు లేరు మేడం అని అడుగున్నాం పనులు ఇంకా లేవు ప్రజెంట్ మాకు ఊర్లో నాకు ఇల్లు జాగలేదు నాకు ఇక్కడ సుగర్ లేదు నాకు ఇక్కడ లేదు చాలా మందిని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి అడిగినాం మాకేమైనా సాయం చేయండి సార్ అని మాకు ఎలాంటి సాయం చేయలేదు ఇప్పటిదాకా 100కు 50కి బాత్రూమ్లు అడిగి ఇంకా బతుకున్నాం ఈ సిటీలో అయినా సరే మాకేం సాయం చేస్తలేదు 20 సంవత్సరాలు ఇప్పుడు ఈ గల్లీలో నేను 20 సంవత్సరాల నుంచి ఉంటాను రెంట్లకి నా ఊర్లో సొంత మిల్లు ఏం లేదు ఇట్లా నేను బతకడం ఏం లేదు ఊడుస్తాను మేడం అదేనా 3-4 గంటలు ఉడిపించుకుంటారు ఇష్టం ఉండే చేయి కష్టం అయితే మాకు దొరకారు ఆ 1000కే దొరుకుతారు నాకు నువ్వే ఉన్నావా అంటారు 5 ఏళ్ళు చేసిన ఒక కాడ 10000 9 గంటలకు పోతే రాత్రి 8:30 గంటలకు వచ్చేదాన్ని 5 సంవత్సరాలు చేసిన వాళ్ళు కాల్ చేసి వెళ్ళిపోయింది ఈ 2-3 సంవత్సరాల నుంచి ఖాళీగానే ఇంట్లో దొరికిన పని చేయడం దొరకని రోజు ఉండు అప్పులు సప్పులు తెచ్చుకోవడం కిరాయిలు కట్టుకోవడం ఉండడం అంతే తప్ప ఇంక అంత మించి ఏం లేదు మాకు రేషన్ సుగ లేదు మేడం ఇక్కడ నాకు రేషన్ కార్డు ఇంకా లేదు ఏది లేదు అది వేరే మనిషిని పెట్టి నువ్వు ఇంట్లో ఉండు జ్వరం వచ్చింది కదా లేదంటే వ్యాక్సిన్ తీసుకున్నావా తీసుకున్న రిపోర్ట్ ఉంటేనే పల్లె లేదంటే పెట్టుకో రిపోర్ట్ ఇస్తేనే ఇంట్లోకి రావాలి మంచి యాక్టివ్ ఉన్న మంచి మంచిగా మెరిస్టర్డ్ ఉన్న మంచిని చూసి అరే మస్తు ఎక్కుది కదా అని పెట్టుకోవడం ఇక మామూలుగా కరెడి కిరెడి బట్టలు వేసుకుని పని చేస్తాడు కదా వేరేమైనా మంచి అమ్మని చూసుకున్నాం మనం మేము ముసలోళ్ళ ముడిగోళ్ళం ఆయన మమ్మల్ని అద్దండి ఇంకొకటి చెప్పండి మీరు చెప్తున్నారు కదా లావుగా ఉన్న వాళ్ళని పెట్టుకోరు ఎండుగా ఉన్న వాళ్ళని పెట్టుకుంటారు తెల్లగా ఉన్న వాళ్ళని ఇదిగా ఉన్న వాళ్ళని మీరు ఎప్పుడైనా పని చేసే చోట ఇంకా వేరే రకాలుగా ఎప్పుడైనా మహిళలుగా ఇప్పుడు ఇబ్బందులు పడుతుంటారా చాలా మంది ఇబ్బంది పెట్టిరు మేడం పెట్టిరు అట్లాంటి పడే ఉన్నాం మేము చాలా మటుకు పడి ఉన్నాం కొట్టే పరిస్థితులు ఇంకా పడ్డారు మాకు తిండిలు పెట్టక జీతాలు ఏకి ఇంకా వెళ్ళగొట్టిన వాళ్ళు ఇంకున్నారు ఇక్కడ చాలా మటుకు చాలా చోట్ల స్వర్మించడం పోతే పో నీ పాపాన నువ్వే పోతు మమ్మల ముంచి నువ్వేం పొడుగైపోతావని అట్లా మానేసిన రోజులు ఇంకున్నాయి మేడం వర్షాలు వస్తే రోడ్ల మీద వన్న రోజులు ఇంకున్నాయి ఈ సిటీలో మేము గోల్డ్ బొచ్చలు బయట పెట్టుకో రోడ్ల మీద పండుకో రోజు రోజు అంతే పనులు ఉండవు ఇక మా కిరాయి కట్టలేకుండా ఎలా కొట్టడం బయట కొన్ని దినాలు ఇండాల పని కూడా చేసినాం ఒక 500కు 2000కు 1000 అంత కానీ ఇప్పుడు జర శాతాక ఇస్తాడు ఎన్ని దినాల అయిందో నా బిడ్డ చెట్టు చిన్నకున్నప్పుడు నుంచి వచ్చిన మెట్టు ఏది ఎప్పుడు లేదు మాకు ఇంత నన్న ఎవరు మాకు ఉంటే కూడా ఇంకా నిజం వచ్చిందా
మా ఊళ్ళో జమ ఉండదని ఇక్కడ వస్తే కూడా ఇక్కడ కూడా మాకు ఏది గట్టి వాదిస్తావు అంట ఏదంటే ఇక్కడ చెప్పారు గల్లీలు ఆడుతాం కూడా కానీ ఏదంటే ఇక్కడ చెప్పారు ఒక ముక్క చెప్పారు మాకు అప్పుడు బియ్యం వస్తే ఒకటేసారి వచ్చింది మళ్ళీ సారి వచ్చింది మాకు ఎంతమందికి ఎవరు చెప్పుకున్నాలే మేము మద్యం ఇళ్ళలో ఉంటాం మేము మాకు చెప్తారా చెప్తేనే తెలుసు ఇక అమ్మా చెప్పండి ఎట్లా తెలుసు గొంతుండే మీ వరాలా ఇది ఒకటి చేయలేదు చూడరు అమ్మా మేము వచ్చింది దీనిలో ఉంటే ఉండదు కదా అడుగుతుంది చెప్తున్నాను అందరి గొత్తు ఉన్న గొత్తు వాళ్ళు అందరి గొత్తు పద్మ మేడం ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి అందరికి కష్టాలే ఉన్నాయి. మా బస్తీలో ప్రతి ఒక్కరు పనులకు పోతారు. ఇక్కడ పనులు చేసుకోవాలి, పిల్లల్ని స్కూల్కి పంపించుకోవాలి, ఇంట్లో వంట చేసుకోవాలి, బయట మళ్ళీ బయటకు వెళ్ళి వచ్చిన చుట్టాలను చూసుకోవాలి, అందరినీ చూసుకోవాలి. మేమే ప్రతిదీ మేమే చూసుకోవాలి. మళ్ళీ మాకు పనికి వెళ్ళకపోతే అక్కడ లేట్ అయితే మళ్ళీ ఎందుకు రాలేదు, ఎందుకు లేట్ అయిందని పంపించేస్తారు ఇంటికి. మళ్ళీ వాళ్ళు ఇంకా పంపించినాక మళ్ళీ ఎందుకమ్మా మేము కొంచెం లేట్ అయింది, మాకు మేము ఇలా పనికి రామంటాం అనుకో, దుమ్మ కొట్టితే మేము జీతాలు కట్ చేస్తామని చెప్తారు. మరి జీతాలు కట్ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ జీతం కట్ చేసిరని మాకు కొంచెం ఏమన్నా అనిపిస్తుంది అనుకో, మళ్ళీ నెక్స్ట్ టైం పోతే నువ్వు దుమ్మ కొట్టినావు కదా డ్యూటీకి రాక అని చెప్పేస్తారు. చెప్పడాక మేము ఇంట్లో ఉండాలి. మళ్ళీ వేరే పనికి ఎత్తుకుందామంటే అక్కడ ఇంక ఎక్కడ పోయినా మళ్ళీ పెట్టుకోరు ఇంకా పనులకు. ఇప్పుడు మీరు ఇక్కడ చాలా మంది చెప్తున్నారు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి పనిచేశామని. ఒక వయసుకు వచ్చేసినాక మీరు ఈ పనులు చేయలేము, మేము వేరే పనులు వెతుక్కుంటాము, ఈ పనులు చేసుకుంటామని అట్లా ఇంటి పనులు వదిలేసి వేరే పనులకు వెళ్ళే అవకాశం మీకు ఎవరికన్నా ఉందా? అట్లా ఆలోచించారు ఎప్పుడైనా ఇంక ఈ పని ఉంటే మాకు బాగుండేది, ఈ పనులు చేసుకుంటాం కదండి. రకరకాల కంపెనీలలో పనులు చేసుకుంటారు చాలా మంది. అట్లా మీరు ఎప్పుడైనా మీకు అట్లా కంపెనీలలో పనులు దొరికితే బాగుండు, లేకపోతే ఇంకో పని దొరికితే బాగుండని మీకు అనిపించింది? మాకు దగ్గర సరైన లేవు కదా మేడం. పని తప్ప మాకు ఏ పని రాదు మేడం. మేము చదువుకోలేదు, మాకు రాదు. మాకు ఇంట్లో పని తప్ప మాకు ఏ ఆఫీసులో పెట్టుకోరాదు. ఎండ్లకు పోయినా కూడా నీకు ఎంత చదివినామని అడుగుతుంది. సర్టిఫికెట్ మాట్లాడలేదు. పొద్దుస్తాయం పని చేయాలన్నా ఇంట్లో పిల్లలను చూసుకోవాలి, మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. మళ్ళీ మేము పిల్లల్ని చూస్తాం, పొద్దుగాల 8-9 పోతాం మేము పనికి. మళ్ళీ ఇంటికి రావాలంటే మళ్ళీ 6-7 వస్తాం మేము. ఇంటికి రావాలంటే 6-7 వచ్చినప్పుడు మళ్ళీ మేము పిల్లల్ని కూడా చూసుకోవాలి కదా మేడం. పిల్లల్ని చూసుకోకుండా పొద్దుగాల 7-8 పనికి మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి 7-8 అవుతుంది. మరి పిల్లలు ఏం కావాలి మేడం? అప్పుడు పొద్దుస్నానం పని చేయడానికి వీలు కాదు. అప్పుడు గంట 2 గంటలు పని చేసుకుని మళ్ళీ రెస్ట్ తీసుకొని ఇంటికాడ పని చేసుకుంటాం మేము. పొద్దుస్నానం పోవాలంటే రెండు పూటలు ఉంటుంది. జీతం ఇస్తారు వాళ్ళు 5,000-6,000 ఉంటుంది. ఈవినింగ్ 5,000-6,000 చూసుకుంటే మేము 5,000-6,000 చూసుకుంటే ఇంట్లో చూసుకోవాలి, బయట చూసుకోవాలి. బయట చూసుకుంటే ఇంట్లో ఉండరు, ఇంట్లో చూసుకుంటే బయట లేదు. నేను చేయబట్టి 30 సంవత్సరాలు అదే రెంట్ కడుతున్నాము, అదే ఇంట్లో ఉంటున్నాము. పనులు మాత్రం కరోనా టైంలో పోయినాయి కానీ దొరికినాయి. కాకపోతే అవి ఎప్పుడు పోతాయో తెలియదు, ఎప్పుడు ఉంటాయో కూడా మాకు తెలియదు. అది పోయినప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది. రెంట్ కట్టాలంటే ఇబ్బంది కానీ వాళ్ళు రెంట్ల మీద బతికే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా మేము కట్టకపోతే వాళ్ళకి ఇబ్బంది, మాకు పనులు పోతే మాకు ఇబ్బంది. అది మాకు సొంత ఇల్లు అయితే సాధన చెప్పలేదు. అది ఇప్పించారంటే మేము ఏం కూలి పని చేసుకునే బతుకు. మీరు ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు మేమంతా పనులు చేస్తే 9 గంటలు పని చేస్తే 3-4 రకాల పనులు చేస్తే చాలా కష్టంగా 10,000 సంపాదిస్తామని చెప్తున్నారు. కాదబ్బా, మేము ఇంతకన్నా ఎక్కువ కూడా సంపాదించినాము. 4 ఇళ్ళ పని చేసుకొని అని మీకు ఎప్పుడన్నా ఉందా అట్లాంటి అనుభవం మీకు? సంపాదించిన రోజులు పోయినా ఇప్పుడు అప్పుడు పిల్లలు
పెళ్లిళ్ళైనాక పిల్లలు, పిల్లలైనాక చదువులు, మరి ఇదే అవుతుంది కదా మేడం. మీకు ఎప్పుడు మంచిగా బతికింది, జీతం ఏమో తక్కువ అవుతుంది, పిల్లలు పెద్దగైతున్నారు, పెళ్లిళ్ళు అవుతున్నాయి, వాళ్ళకి చూడము, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, కానీ జీతం మటుకు అంతే ఉంది. మాకేం లేదు, మీరు అంతా తీసుకుంటాను, ఇక్కడ మీటింగులు జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి, మాకు ఇంత భూమి లేని వాళ్ళకు మాకు ఇంత భూమి సాయం చేస్తేనే సాయం చేస్తుంది కదా అని మా రిక్వెస్ట్. సొంతం ఉంటది కదా అని మా బాధ. మాకింత భూమి పడతలు లేని వాళ్ళకి జనాలకు ఏ జనం మాకు ఏం చెయ్యలేదు. ఇప్పటికైనా మాకు ఇంత భూమి, ఇంత ఇల్లు అడుగు, ఒక 60 గజాలు, 20 గజాలు అది సాయం చేస్తే మీకు సచ్చదాకా రుణపడి ఉంటాం. మేము చేసుకున్నది మా పిల్లలకు తినబెట్టుకొని మేము అయి ఉంటాం మేడం. అంతకంటే ఎక్కువ ఏం డొమెస్టిక్ యూనియన్ లా నుంచి మీ కరోనా టైమ్ లా పండ్ల పొద్దని పండ్ల దగ్గర ఇంటికి ఎలగొట్టినా గానీ మా మేడం దేవతలాగా మాకు రేషన్ ఇచ్చింది మేడం. మాకు నెల 2 ఏళ్ళు మాకు రేషన్ ఇచ్చింది, రేషన్ ఇచ్చింది మేడం. లీజీ మేడం, లీజీ మేడం చాలా హెల్ప్ చేసింది, వేల మందికి ఇచ్చింది, రేషన్ ఇప్పించినాం మేడం. తెలుసా, ఇళ్ళ పని వద్దంటే కూడా మేము మేడం తరపు నుంచి మాకు ఎన్నో 1000 మందికి ఇప్పించింది మాకు రేషన్, 1000 మందికి. అసలు దండం పెట్టాలి తెలుసా మేడం, చాలా హెల్ప్ చేసింది మేడం. ఇళ్ళ పని చేసే వాళ్ళు కూడా 10 రూపాయలు మాకు ఇవ్వలేదు, పని వద్దని ఎలగొట్టేసారు కానీ మేడం మాకు తోడుగా ఉండి మాకు రేషన్ 2 నెలలకు 3 నెలలకు సరిపోయే రేషన్ ఇచ్చింది మేడం. మాకు మేడం చేతులెత్తి దండం ఇచ్చింది రేషన్ అన్నిచ్చింది మేడం, మేడం అన్నిచ్చింది అంటే బట్టల సబ్బులు ప్రతి ఒక్కటి ఇచ్చింది మేడం మాకు. అంటే మీరు ఇప్పుడు ఈ యూనియన్ లో సభ్యులుగా ఉండడం వల్ల మీకు ఒక ధైర్యం అయితే ఉంది, ధైర్యం అయితే ఉంది, మీరున్నారని చాలా ధైర్యం ఉంది. అదొకటి ఒక కోరిక అనేది ఎప్పటికైనా కూడా మాకు హెల్ప్ చేస్తారు కదా. మీరు అన్నారు కదా యూనియన్ లో ఉండడం వల్ల మీకు ఒక ధైర్యం వచ్చింది, లేకపోతే ఎట్లా అంటే యూనియన్ మీకు ఎట్లా ధైర్యం ఇచ్చింది, మీకు ఏ దానికి భరోసా ఇచ్చింది, మీకు యూనియన్ నుంచి వచ్చినటువంటి దాని నుంచి మీకు ఏమిటి మీరు అనుకున్నారు? ఎంత ధైర్యం అంటే అది ఏ ఎవ్వరు కూడా చెయ్యరు మేడం. అది తోడున్నోళ్ళు ఒక 10 రూపీస్ కూడా ఇవ్వరు మేడం. అలాంటి బట్టలు సాయం చేసిందని మేము ఎట్లా మరుస్తాం మేడం? ఎంత అంటే మాకు చాలా చాలా మంచి అనిపించింది. మేము మేడం మాతో సామాన్లు ఇచ్చినాక కూడా మేము మేడం తోటి కొట్లాడినాం మేడం. మేము డిస్టిక్ కలెక్టర్ దగ్గర పోయినాం, అక్కడ మాకు ఏం చేసిండు ఆయన, 2 మాకు ఈ కార్డులు చేసిండు, ఒరిజినల్ కార్డులు చేసి ఆయన ఏమన్నాడంటే మీకు 2 లక్షల రూపాయలు ఇప్పిస్తా, 60 గజాలు జాగి ఇప్పిస్తా అని ఒప్పుకున్నాడు. దాని గురించి మేము ఏ దానికైనా మీరు పిలిచినప్పుడైనా మీరు ఏ దానికి రమ్మన్నా కూడా మేము వచ్చి మేము ఏదైనా హెల్పింగ్ చేస్తాం, మాకు ఆ సాయం చేయమని మేము కొట్లాడుతున్నాం. ఈ మేడం ద్వారా మేము కొట్లాడుతున్నాం మేడం. అమ్మను ఇంట్లో బయట దొబ్బి 30,000 కట్టించుకుంది. వీళ్ళ గలీలో ఉంది ఆడు, ఇలా పక్కకే ఉన్నది దేవుడా కట్టి మా అమ్మ మేము బయట ఉన్నాం మేడం. బయట హైదరాబాద్ కాడ కంప్లీట్ ఇచ్చింది, 30,000 కట్టిన అప్పుడు తాళం ఇచ్చింది ఆడు. ఇమకి ఇంకెరక మేడం, అలాంటి పరిస్థితులు మాకు జరిగి ఉన్నాయి ఇక్కడ మేడం. అట్లా ఒక ఇల్లు ఉంది అనుకో మేడం, చిన్న పనులు చేస్తాను, మాకు 5,000 వచ్చినా తినడానికి మా పిల్లలేమో లేబర్ పని చేసుకుంటారు ఆఫీస్ బాయ్, అంత తిని బతకలేము. సో ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఎవరికి ఇల్లు లేవు, చాలా మందికి పెన్షన్ రావట్లేదు, చాలా మందికి పిల్లల చదువు సమస్యలుగా ఉన్నాయి అనేటువంటిది మాట్లాడుతున్నారు. మీకు ఎప్పుడైనా హాస్పిటల్ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఏదైనా ఈఎస్ఐ అయితే మీకు లేదు? ఏమి లేదు, హాస్పిటల్ పోతే 5,000 కంపల్సరీ అయి ఉండే బతుకుడు డబ్బు లేని మనిషి ఆగమే కాదు. డబ్బు ఉన్న వాళ్ళకి పట్టుకుంటారు, డబ్బు లేకపోతే ఏం చెప్తాం మనం బయట దొరుకుతారు. ఫ్రెండ్స్ ఇవాళ ఈ గృహ కార్మికుల ప్రత్యక్షంగా వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా నాతో పాటు మీరు కూడా ఉన్నారు. ఈ రాష్ట్రంలో
దాదాపు 10 నుంచి 15 లక్షల మంది ఒక లెక్క ప్రకారం గృహ కార్మికులుగా పనిచేసినటువంటి మహిళలు ఉన్నారు. ఇంకా లెక్క లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారని వీళ్ళ అనుభవంలో చెప్తున్నారు. ఒక్కో ఇంట్లో వాచ్మెన్ కుటుంబాల మహిళలు కూడా పనిచేస్తుంటారు, అవన్నీ లెక్కల్లోకి రావు. లేకపోతే ఊళ్ళల నుంచి తీసుకొచ్చుకుంటారు, గ్రామాల్లో నుంచి మహిళల్ని వాళ్ళ పిల్లల్ని పట్టుకోవడానికి మిగతా పనులకి వాళ్ళన్ని కూడా వాళ్ళందరూ కూడా లెక్కల్లోకి రారని చెప్తున్నారు. ఇంకా ఈ లెక్కల్లోకి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్ని లక్షల మంది వాళ్ళు పని చేయకపోతే నిజంగా చాలా కుటుంబాల్లో మహిళలు కానీ పురుషులు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ సర్దుబాటు కావు, వాళ్ళు జరగడానికి ఉండదు, వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళడానికి కూడా ఉండదు, వాళ్ళు ఆర్థిక వ్యవస్థలో వాళ్ళ శక్తియుక్తుల్ని ఉపయోగించే అవకాశం కూడా ఉండదు. పరోక్షంగా ఈ కుటుంబాలకి ఎంతో సహకరిస్తున్నటువంటి ఈ గృహ కార్మికుల కోసం సంస్థలు పనిచేస్తున్నాయి. ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి వీళ్ళందరూ కూడా తెలంగాణ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్లో సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘంలో చాలా కాలంగా యాక్టివ్ గా పనిచేసినటువంటి రేణుక కూడా మనతో ఉంది. ఈ రేణుక ఇప్పుడు మనకు చెప్తుంది, అంటే ఈ సంస్థ నుంచి వాళ్ళు చేస్తున్న డిమాండ్లు ఏంటి, ఈ కార్మికుల పక్షంగా వాళ్ళు అడుగుతున్నది ఏంటి, ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారో చివరిగా తన మాటల్లో విందాం. రేణుక మీరు చెప్పండి. వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి కూడా గవర్నమెంట్ స్కీమ్ మాత్రం ఏం లేదు, పెన్షన్ ఉంది లేదని కాదు, కాకపోతే ఆ పెన్షన్ వచ్చేది కూడా ఒక 2000 మాత్రమే వస్తుంది, అది కూడా సింగిల్ ఉమెన్ విడో పెన్షన్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ మాత్రమే వస్తుంది. ఇంకా ఏంటంటే వీళ్ళకు వచ్చేసి గవర్నమెంట్ నుంచి డబల్ బెడ్రూమ్ అని చెప్పారు. ఇంతవరకు అలాంటిది మాత్రం ఆన్లైన్ వారు పరిమితమే ఉంది, కానీ వీళ్ళకి ఎలాంటి ఇండ్లు మాత్రం ఎక్కడ శాంక్షన్ కూడా అయినట్టుగా లేదు లిస్టు. ఇంకా వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి డబల్ బెడ్రూమ్లు కావాలి, ఇంకా డొమెస్టిక్ వర్కర్స్ కి వచ్చేసి ESI PF కూడా కావాలని మాదొక డిమాండ్. ఇంకా వీళ్ళకు గుర్తింపు కార్డు అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఈశ్రామ్ అనేది గుర్తింపు కార్డు అని చెప్తున్నారు, అది ఇంతవరకు పనిచేస్తుంది అన్నది మాత్రం ఇంకా తెలియదు. ఇంకా దాంట్లో వచ్చేసి 2 లక్షలు అని చెప్పారు, అది ఎప్పుడు వర్క్ చేసిందో కూడా తెలియదు. ఎందుకంటే అసంఘటిత కార్మికులు అంటే అందులో ఇళ్లలో పనిచేసే వాళ్ళు కూడా ఈశ్రామ్ కిందికి వచ్చారు కాబట్టి దానివల్ల కేంద్రం నుంచి వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుందా అన్నది అది కావాలి. ఇంకా డొమెస్టిక్ వర్కర్స్ కి ఇంకా గవర్నమెంట్ నుంచి వచ్చే వెల్ఫేర్ బోర్డు, వాళ్ళ వెల్ఫేర్ బోర్డే లేదు. ఇప్పుడు దాదాపుగా మేము 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ కి ఇంతవరకు కూడా ఇళ్లలో పనిచేసే కార్మికులకు వెల్ఫేర్ బోర్డు అనేది లేదు. చాలా సార్లు వెల్ఫేర్ ఇస్తామని చెప్పి లిస్ట్ వరకే పరిమితం చేసిరు, కానీ వాళ్ళకి ఎలాంటి ఇది కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు గుర్తింపు కార్డులు మాత్రం ఇవ్వలేదు. గుర్తింపు కార్డులు కావాలి గవర్నమెంట్ నుంచి. ఇంకా వాళ్ళకి కనీసం మినిమం వేజ్ అంటే వాళ్ళకి ఇప్పుడు చాలా రకాలుగా వేజెస్ పెరిగినాయి, కాకపోతే వాళ్ళకి వచ్చే జీతంలో 5000 ఇంటి కిరాయికి 5000 సరిపోతుంది. కానీ వాళ్ళకు ఒక 10000 ఒక ఇంటికి పని చేసినప్పుడు ఒక 10000-15000 జీతం ఇస్తే వాళ్ళు ఇల్లు కిరాయి కట్టుకోవడానికి కానీ పిల్లల్ని చదివించుకోవడానికి కానీ ఏదైనా అవసరం అనేది వాళ్ళకు వర్తిస్తుంది. ఇంకా చాలా రకాలుగా వాళ్ళు కొన్ని కొన్ని అంటే ఇంట్లో భర్త సమస్యలు కావచ్చు, ఇంకా పిల్లల సమస్యలు కావచ్చు, రకరకాల సమస్యలతోనే డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు. మార్నింగ్ పొద్దున్న లేస్తే ఇంటి సమస్య, తర్వాత ఓనర్ సమస్య, అట్లాంటి రకరకాల చాలా సమస్యలు కూడా ఇళ్లలో పనిచేసే వారికి ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ళకి కొంచెం గవర్నమెంట్ ఎంతో కొంత సహాయం చేసి వాళ్ళని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను తీరుస్తే చాలు. విన్నారు కదా, వీళ్ళందరూ కూడా ప్రధానంగా కోరుకుంటున్నటువంటి 4-5 డిమాండ్స్. ఒకటి, వాళ్ళకి ప్రభుత్వం ప్రకటించిన డబల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఆ ఒక ఇల్లు మాకు ఇప్పిస్తే చాలంటున్నారు. రెండవది, వీళ్ళకి ESI సౌకర్యం కావాలి. మూడవది, PF సౌకర్యం కూడా ఉండాలి. వీళ్ళందరికీ కూడా ఈ శ్రమ్ కార్డు ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళందరికీ గుర్తిస్తున్నాం అనేటువంటిది, అది నిజంగా రేణుక చెప్పినట్టు ఆచరణలో అది ఎంతవరకు సాధ్యమవుతుంది, వాళ్ళు నిజంగా ఆ కార్డును ఎంతవరకు గుర్తిస్తారు, ఆ కార్డుకున్నటువంటి సౌకర్యాలను వీళ్ళకి ఎంతవరకు ఇస్తారనేటువంటిది వేచి చూడాలి. ఖచ్చితంగా ఈ శ్రమ్ కార్డుని ఆచరణలో అది వీళ్ళందరికీ వర్తించేలాగా, అవసరమైనప్పుడు వాళ్ళకి ఉపయోగపడేలాగా కార్డు మనం కోరుకుందాం. వీళ్ళందరూ చేసినటువంటి డిమాండ్స్ తో పాటు నిజంగా ఇవాళ అసంఘటిత రంగంలో ఇన్ని లక్షల మంది మహిళలు పనిచేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తింపు కార్డు ఇవ్వాలి. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ బోర్డులో వీళ్ళందరినీ సభ్యులుగా వీళ్ళు గుర్తించేటువంటి ఒక వ్యవస్థ ఉండాలనుకుంటుంది. వాయిస్ ఆఫ్ ద పీపుల్ గా కూడా డిమాండ్ చేస్తున్నాము, ఈ శ్రామికుల మహిళల కష్టాన్ని ప్రభుత్వం వినాలని. ఇప్పుడైనా నిజాయితీగా చిత్తశుద్దితో వాళ్ల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నాం.